ఇరాన్కి చావు దెబ్బే తీసింది ఇజ్రాయెల్ ఏదైతే అనూహ్యమైనటువంటి దాడి వాస్తవంగా ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యన మూడు నాలుగు దేశాలు ఉన్నాయి చిన్న చితక దేశాలు జోర్డాన్ దగ్గర నుంచి అనేక దేశాలు ఆ దేశాలన్నీ దాటుకుని ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళలేకనే డైరెక్ట్గా యుద్ధం చేయలేకనే మిస్సైల్ అటాక్స్ చేస్తూ వచ్చింది ఆ మిస్సైల్స్ని దారిలో ఉన్నటువంటి దేశాలు దెబ్బతీసేస్తూ వచ్చినాయి అలాంటప్పుడు ఇంకొకటి ఇరాన్ దగ్గర యుద్ధ విమానాలకు సంబంధించిన శక్తి తక్కువ అందుకని మిస్సైల్ అటాక్స్ మిగతా తీవ్రవాదులతో చేయించుకొచ్చింది అయితే ఇజ్రాయెల్ ఇంతకుముందే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద భారీ అటాక్ చేసిందని లేటెస్ట్గా అధికారికంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒకవైపు అలాగే ప్రధానమంత్రి నేతన్యాహు ధృవీకరించారు ఎయిర్ స్ట్రైక్స్ అంటే యుద్ధ విమానాలతో దాడులు చేశారు డైరెక్ట్గా యుద్ధ విమానాలతోనే ఇరాన్ మీదను దాడులు చేశారు ఇరాన్కి సంబంధించినటువంటి పది సైనిక స్థావరాలని గుర్తించి పర్టికులర్గా ఆ స్థావరాల మీదనే అటాక్ చేశారు అంటే ఇరాన్ గగనతలాన్ని దాటి ఆ దేశంలోకి యుద్ధ విమానాలు ప్రవేశించినాయి అంటే నేరుగా యుద్ధం చేసినట్టు సాధారణంగా దమ్ము ధైర్యం ఒక దేశానికి సార్వభౌమత్వం అనే అధికారాన్ని కాపాడుకోవాలంటే ఆ యుద్ధ విమానాలని కూల్చాలి పేల్చాలి వెంటపడి పడి తరమాలి ఒక్కసారి మన కళ్ళెదురుగుండా గుర్తుంది కదా పాకిస్తాన్ భారత్ మధ్యన ఆ మధ్యన మోడీ వచ్చిన తర్వాతనే బాలాకోట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం వెళ్ళి లో ఎయిర్ స్ట్రైక్ చేసి వచ్చాం బాలాకోట్ మీద దానికి ప్రతిగా అదొచ్చి మన మీద ఎయిర్ స్ట్రైక్ వచ్చింది మళ్ళీ మనం యుద్ధ విమానాలతో వెంటబడ్డాం బట్ ఇరాన్ దగ్గర ఆ సీన్ ఏమీ లేదన్నటువంటి విషయం స్పష్టమైపోయింది క్రమంగా ఇరాన్ బలహీనత ఏంటో ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది తీవ్రవాదులను అడ్డం పెట్టుకుని దేశాలను ఆక్రమించుకోవాలనేటటువంటి ఒక దరిద్రపు తప్పించి నిజంగా అంత సీన్ లేదు సొంతగా అన్నటువంటి విషయం ఇవాళ ఎయిర్ స్ట్రైక్స్తో ఐడెంటిఫై అయిపోయింది